ఒకటి రెండు అన్న రెండు సార్లు లెక్క పెట్టిన ఐదు ఐదే అవుద్ది, ఆరవది ఇడే. అన్నా ఆటోకి బ్రేకులు క్లచ్ ప్లేట్లు పోయాయన్నా. ఈ విషయం నీకు తెలుసు, ఆటోకి తెలుసు. ఆటో ఎక్కేవాడికి ఆపోజిట్ వచ్చేవాడికి తెలీదు. గుద్దితే అందరికి తెలిసిపోద్ది కదన్నా. నా బాబు రోడ్రా, ఎవడొచ్చిన గుద్ది పడుతుంది అన్నా. ఓబే మాణిక్యం. సెటిల్ చేసి ఇది పట్టుకోపో. నో 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 నో, ఇది మా అన్న బర్త్డే గిఫ్ట్, సో ప్లీజ్. ఊరంతా నీ అన్న పోస్టర్ చూసి పెద్ద పోటుగాడ నీకు డబ్బిచ్చాను. మధ్యాహ్నం 2-2:30 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే. రెండా 2:30? మధ్యాహ్నం 2 దాకా నీకు టైం. 2 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షోటర్ ని కాల్చి మారేస్తానా కొడక, కాల్చి మారేస్తానా కొడక, కాల్చి. అన్నా యాక్చువల్గా 500 కూడా ఇస్తే మొత్తం కలిపి మధ్యాహ్నం 2 కల్లా ఇచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ అన్నా. 2 ఇది అసలు 2 సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షోటర్ ని కాల్చి మారేస్తానా కొడక. 2 ఇచ్చేస్తానా అన్నా, మా అన్నతో మాత్రం చెప్పదే ప్లీజ్. ఈ మ్యాటర్ నీ అన్నకి తెలియాలో తెలియకూడదు అనేది నువ్వు డబ్బిచ్చే దాన్ని బట్టి ఉంటుంది. నా సంగతి నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? సారీ, షోటర్ ని మనీ కవర్. 1 మనీ కావాలి. నా మనీ కూడా పర్స్ లోనే ఉంది సార్. మనీ కార్డు కావాలి. మనీ క్లాస్ లో ఉన్నారు సార్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈస్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్లానింగ్, ఎగ్జిక్యూటింగ్, కంట్రోలింగ్ అండ్ క్లోజింగ్ ద వర్క్ ఆఫ్ ఎ టీమ్ to achieve specific goals and meet the success criteria, isn't it? Good morning. Anna, already sanjukadi double chimi idarki paminchana na. Adi phone jai. Anna, adi phone lift cheyaledanna. మాట్లాడుతున్నారా బే? లేదన్నా, నేను డబ్బులు ఇచ్చి మీకు అడుక్కోవాలనా? ఆడి ఫోన్ చేస్తానే మొత్తాడు కనబడతాను మీకు. డబ్బులు ఇచ్చి పంపించానన్నా. ఈ పిట్ట కదలని పోయి పిల్లలతో చెప్పు, నాకు కాదు అన్నా. నిజంగా డబ్బులు ఇచ్చి పంపించానన్నా, నన్ను నమ్మండి అన్నా. గంటలో నాకు ఫోన్ చేయాలా, సాయంత్రం కల్లా అసలు సెట్ అవ్వాలి. లేకపోతే సాయంత్రం కల్లా ఏదో రకంగా మీ దగ్గర పంపుతానన్నా. ప్లీజ్ అన్నా, మీరు వెళ్ళండి అన్నా. అవతల ఉద్యోగం పోతున్నా. నీ ఉద్యోగం పోతే ఆడిపోతాడు. ఏమయ్యా, పోలీస్ స్టేషన్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఇది తీసుకున్నాను ఏజీ, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఏంటయ్యా,
మాదాపూర్ అని రాయకుండా మందాపూర్ అని రాసావు. మందేసి రాస్తామా ఏంటి? చిన్నప్పుడు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఏమవుతుంది? సున్నా వస్తుంది. అందుకే సున్నాలు వేసు బతుకుతున్నావు. అండ్ వేసేయాలంట, తీసుకుని నేహేస్తే దరిద్రం వదిలిపోద్ది. సున్నం పెడత మొహం నువ్వు. అవును పెద్ద మహేష్ బాబు. మరి పోరా సార్, డైనోసార్. భవానీ కాఫీ ఇవ్వే. నేను కంప్లైంట్ ఇవ్వాలి. వద్దు సార్, పారి పిల్లలు ఉన్నాను, పని మానేసి పడుకున్నాను, కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది. అయ్యో లేదు సార్, మీ మీద కాదు, నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళ మీద ఇవ్వాలి. ఓ ఆ కంప్లైంటా? నీ పేరేంటి? శ్రీనివాసులు గారు. శ్రీనివాస్ గారా? గారేంటి? చిన్నప్పుడు శ్రీనివాస్ అంటారు, పెద్దయ్యాక రెస్పెక్ట్ ఉండాలిగా, అందుకే గారు. ఆధార్ కార్డ్ జెరాక్స్, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ అమ్మాయి ఫోటో ఒకటి ఇచ్చాలండి. నేను రేషన్ కార్డు అప్లై చేయడానికి రాలేదు. తెలుసు, అడ్రస్ కోసం ఆధార్ కార్డు, మీ అమ్మాయిని గుర్తుపట్టడం కోసం ఫోటో. ఇంతకీ ఎస్ఐ గారు ఎక్కడ? లోపల సెల్లో ఉన్నారు. కోటింగ్ ఇస్తున్నారా? లేదు, బయట పెయింటింగ్ వేస్తున్నారు. ఓ అయితే ఆయనకి ఇస్తా. సార్ ఇక్కడ ఇవ్వాలి సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ సార్ వన్ మూమెంట్. ఈ ఫోటోలు కూడా ఏంటి? సెల్ఫీ. చెప్పండి. ఐ పద్మావతి. సార్ మేడం గారు లేరా? ఏ మేడం? అదే సార్, పద్మావతి మేడం. నేనే పద్మావతి. చెప్పండి ఏంటి విషయం? మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. చెవులో సార్, ఇది సీక్రెట్ కాదు, గట్టిగా చెప్పచ్చు, చెప్పండి. పెన్న చెవులో ఉంది సార్. నువ్వేంటో నవ్వుతున్నావు, ఓవర్ యాక్టింగ్ చేయకు. కంప్లైంట్ ఏంటి? మా అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్ళారు సార్. కిడ్నాపా? అమ్మాయి పేరు? అమూల్య. చూడడానికి అమ్మాయి ఎలా ఉంటుంది? అందంగా మహాలక్ష్మిలా ఉంటుంది సార్. కన్ఫామ్గా కిడ్నాపే. అడ్రస్ చెప్పండి. మన స్టేషన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే అక్కడ కొబ్బరి చెట్టు ఉంటుంది సార్, జాగ్రత్త, పైనుంచి బొండం పడితే నెత్తి పగులుతుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఫోన్ బూత్ ఉండి, ఆ గోడ మీద పచ్చి బూతులు ఉంటాయి, పట్టించుకోకండి. దాని నుంచి ఎడమ వైపు 7వ అపార్ట్మెంట్ లో 8వ ఫ్లోర్ లో 9వ ఫ్లాట్ నాది సార్. అక్కడ ఉంటుంది సార్ బోర్డు, తాళాబత్తులు శ్రీనివాసులు గారు అని. నన్ను పిజ్జా డెలివరీ చేయమంటారా? పోస్టల్ అడ్రస్ చెప్పండి. 19/199/1 మాదాపూర్ హైదరాబాద్. ఓకే, మీకు ఎవరి మీద డౌట్ ఉందా? డౌట్ ఏంటి సార్, క్లియర్ గా తెలుసు, ఆ సంజుగడే. సంజుగడ? ఆడెవడు? సంజుగడ అని మా అమ్మాయి అంటబడుతూ ఉంటాడు. డీటెయిల్స్ రాసుకోండి. పేరు సంజయ్, ఫోన్ నంబరు 9966555444. ఫ్యాన్సీ నంబరు. అమ్మాయి ఫోటో ఉందా? ఉంది సార్. వావ్, ఈ చిందులేంటి? సాయంత్రం 5 PM మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది, వెళ్ళరండి. మా అమ్మాయి మా ఇంట్లో ఉంటాం కదా సార్, ముందాన్ని పట్టుకుని తోలు తీసేయండి. సార్ కంట్రోల్ చేసుకోలేక అడుగుతున్నాను, మీ ఆవిడ పేరేంటి సార్? పార్వతి. ఏ మీ పెళ్లి శుభలేఖ మీద పద్మావతి వెడ్స్ పార్వతి అని చూసి జనం ఏమి తేడాగా అనుకోలేదా సార్? ఎందుకు రా నవ్వుతున్నావు? నా ఫ్యామిలీ మ్యాటర్ నీకెందుకు? ఎలా? సారీ సార్. మీరు వెళ్ళండి. అర్థమైంది సార్. మాస్టరు భవానీ కాఫీ. కూర్చోండి. హలో పద్మావతి గారు, నేనండి శ్రీనివాసులు గారిని. ఏ శ్రీనివాసు? అవసరాలు శ్రీనివాస? అవసరంలో ఉన్న శ్రీనివాసులు గారిని. పొద్దుట మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పానే ఆ శ్రీనివాసుని. ఓ మీరా, చెప్పండి. కేసు ఎంత వరకు వచ్చింది? ఆ కిడ్నాప్ చేసిన పట్టుకున్నారా లేదా? ఆ కుర్రోడ్తో మాట్లాడాను. అతనేంటి? అమ్మాయి నా ఫియాన్సీ, పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. అసలు కిడ్నాప్ కేసేనా ఇది? ఇదిగో చూడు పద్మావతి, నేను చెప్పినట్టు చెయ్యి. 10 lakhs క్యాష్, 100 కాసులు బంగారంతో నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడని కేసు పెట్టు. వాడికి బెయిల్ అనేదే రాకుండా మోకాళ్ళు ఎరగొట్టి సెల్లాక్కుని సెల్లో దోసాయి. ఇది కూడా తెలియదు. ఏం పోలీసు అయ్యా నువ్వు? నాన్న శ్రీనివాసులు గారు. ఏంటి? మీరు ఒక పని చేయండి, అక్కడి నుంచి స్ట్రైట్ గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ని క్యాపిటల్స్ లోనే ఫిల్ అప్ చేయండి. తర్వాత ట్రైనింగ్ కి పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా వాడిని పట్టుకోండి. పెద్ద పిస్తాలా చెప్తున్నారు, ఎలా పట్టుకోవాలి? చూడు శ్రీనివాసులు, ఫ్లూట్ జింక ముందు వదు, పద్మావతి ముందు కాదు. ఫ్లూట్ ఎక్కడ దొరుకుద్ది? తెలీదండి.
ఎందుకు? జంక ముందు ఊదుకోవడానికి. ఎక్కడ పెట్టాను? అన్ని అట్లకోకుంటుండు, దురదగట్లా పెడుతుందా? నా నెంబర్ ఫోన్ చేయి. సరేనా. రింగ్ అవుతుందన్నా. ఇక్కడి నుంచి వస్తుంది. ఏయ్, బటన్ లేరా? టచింగ్ స్క్రీన్ అన్నా. ఎంత? 10,000 అన్నా. 10,000? 10,000 అంట. బటన్ లేదు, పట్టుకో. చేయి నెంబర్. 9 9 8 8 6 6 3 3 4 4 3 2 1 1. చెయ్యి చెయ్యి. నువ్వు మీయ హలో మనేక్ వడ్డీ రాజా. అమ్మాయి వెనకాల తిరిగితే పెద్ద హీరో అనుకుంటున్నావురా? అమ్మాయి? ఆ అమ్మాయి నేను కిడ్నాప్ చేశాను. ఏ అమ్మాయి? చర్చ్ దగ్గర తిరిగావు కదా ఒక అమ్మాయి అనుక, దాన్ని. అసలు అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. మనేక్, 5 దాకా నీకు టైం, డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు. ఈ అమ్మాయి చూస్తే ఫ్యామిలీ టైప్ లా ఉంది, నేను మాత్రం వేరే టైప్. 5 దాకే టైం, డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు. ఏయ్, గంజా గింజా తాగేదని ఎక్స్ట్రాగా ఆలోచిస్తే మీ అన్నయ్యతో చెప్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు మనేక్, జాగ్రత్తగా ఉండు. నువ్వేంద్రా ఈఫిల్ టవర్ లో ఉన్నావు? సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఈ ఏరియాలో ఏ కిడ్నాప్ జరిగినా మీలో ఒకటి హ్యాండ్ ఉంటుంది నాకు తెలుసు. చెప్పండి. రేయ్ చెప్పండి, ఈ కిడ్నాప్ కి ఎవరు హెల్ప్ చేశారు? మీ ఆరుగురులో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యా. ఎవడో ఒకడని తెలిసినప్పుడు మిగతా 5 పిలిచారు. నువ్వు పూసుకో. చూడండి, నా సంగతి మీకు తెలియదు. తెలిసిన పిలిపోయింది, కనుక్కుందాం. కామెడీయా? దబంగు 18 సార్లు చూశాను తెలుసా? నేను దూకుడు 28 సార్లు చూశాను. లడ్డు తెప్పిస్తా. ఆ తెప్పించింది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి, డా అడ్రస్ లో ఇంట్లో బ్లడ్ లేదు అంటున్నాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం పొట్టిగా కొంచెం బొద్దుగా కనిపిస్తురు సార్. ఐ లైక్ యూ, కమ్ డౌన్. ఇప్పుడు చెప్పు ఎలా కనిపిస్తున్నాను. అమ్మతోడు ఇంకా గట్లనే కనిపిస్తురు సార్. ఇట్స్ ఓకే. మర్యాదగా అడుగుతున్నాను, ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఎవరు మర్యాదగా చేశారు? చాలా వైలెంట్ గా చేస్తారు, చేసిన తర్వాత కిడ్నాపర్ మర్యాద ఇస్తారు. జబర్దస్త్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు తెలీదు అనే సమాధానం వినపడకూడదు, ఎవరు కిడ్నాప్ చేశారు? ఐ డోంట్ నో సార్. ఎనకు తెలియదు సార్. ముజే నయమాలూం సార్. ముజే నయమాలూం యారో? నాకు గొంతుల్లో సార్. ఎంతకారం, నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. అవును సార్, అవును సార్. ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నాను, భారతదేశం నా మాతృభూమి, పోలీస్ వాళ్ళందరూ దేవుళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి చేతిలో దిగింది, నెక్స్ట్ టైం రిపీట్ అయితే నవరంధ్రాల్లో దిగుతుంది. అర్థమైందా? రే, వీళ్ళందరిని తీసుకెళ్లి సెల్లో దోసేయండి. సెల్లో మీరు ఉన్నారుగా. వావ్, అయితే బాత్రూమ్ లో దోసేయండి. వెళ్లే ముందు ఓ సెల్ఫీ, సాడ్ సెల్ఫీ. ఓకే, టేక్ కేర్.
వీళ్ళందరం తీసుకెళ్ళి తొక్కేయండి. హలో, మా అమ్మాయి ఏమైంది సార్? కిడ్నాప్ అయింది, ఆ పని మీద ఉన్నాం. అప్పటి వరకు నేనేం చేయాలి సార్? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఐస్ వాటర్ ఉందా? కర్చీఫ్ని తీసుకుని ఐస్ వాటర్ బాగా తడిపేసి మీదేసి పడుకోండి. ఫోన్ పెట్టేయండి. తడిగుడ్డేసుకోవాలో పొడిగుడ్డేసుకోవాలో ఇటు చెప్పాలి కావాలి నాకు. హలో, నేనే నందమూరి బాలకృష్ణ కాదు, పోసాని బాలకృష్ణ. ఏంటి ఏమైంది? ఏ హాస్పిటల్? అవునా? రే బండి తీరా. తమ్ముడు, ఏమైందిరా అన్న? రోడ్డు దాటుతుంటే ఆటో వచ్చి గుద్దపోయింది. టైంకి ఇతనే వచ్చి సేవ్ చేశాడు. నేనా? తనే లేకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి తమ్ముడు అని పిలిచినా నాకు వినిపించేది కాదన్నయ్య. తమ్ముడు ఇప్పుడు వినిపిస్తుందన్నయ్య, అప్పుడు వినిపించేది కాదు. నీ పేరేంటి? సంజయ్ సార్. సంజయ్, నీకు నా తమ్ముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఓ మై బ్రదర్. తెలియదని చెప్పు. తెలియదు సార్. తెలియదు కదా. నేను నా కొడుకును కనేటప్పుడు మా అమ్మ నాన్న వీడిని కన్నారు. అందుకే వీడిని నా తమ్ముడి కంటే నా కొడుకుగా ఎక్కువ పెంచాను. వీడు బట్ట అంటే బట్ట, ఫుడ్ అంటే ఫుడ్, కాఫీ అంటే కాఫీ, టీ అంటే టీ, పాట అంటే పాట. ఏది కావాలంటే అది ఇచ్చేవాడికి. ఎన్నో పాటలు పాడేవాడిని తమ్ముడు కోసం. నేను ఏ రోజు పాట పాడినో ఆ రోజు వాడు నిద్రపోయేవాడు కాదు సంజయ్. ఎందుకో వీడికి నా పాట అంటే అంత పిచ్చి. పిచ్చి పాటలు అంటే పిచ్చి రాదా? ఏనా ములుగుతున్నావు? నొప్పిగా ఉందా? అవునన్నయ్య. నే పాట పాడతానన్న, నొప్పి తగ్గిపోతుంది కదా. పాడుతా తీయగా చల్లగా పసి పాపలాగా బంగారు తల్లిగా పాడుతా తీయగా. ఆటో నెంబర్ చూసినావా? చూసాను సార్. చెప్పు నెంబర్. TS-07-CU 5305. హలో హలో, బాలకృష్ణ మాట్లాడుతున్నా. హలో పద్దు. ఈడొకడు కళ్ళని పిలిచినట్టు పిలుస్తాడు. అన్నా చెప్పన్న. ఇక్కడ నా తమ్ముడు ఎవడో ఆటో వాడు గుద్ది పారిపోయాడు. అరగంటలో నా ముందు ఆటో డ్రైవర్, ఆటో ఓనర్ ఉండాలి. నంబర్ తెలుసా? నంబరా? ఒక నిమిషం లైన్లో ఉండు. అరే నంబర్ చెప్పరా. హలో, ఆ చెప్పు. TS-07-53-05. ఇంకేం విషయాలు? అంతా బాగానా? కొత్తిమీర ఫోన్ పెట్టు. తమ్ముడు. సార్. నువ్వేం చేస్తుంటావు? జాబ్ సెర్చ్లో ఉన్నాను సార్. ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటరా సైన్సా? కంప్యూటరు సైన్సు రెండు కలిసే. ఆసం ఆసం. ఇంకేంటి తమ్ముడు? ఇదిగో తమ్ముడు, ఇదిగో నా విసిటింగ్ కార్డు తీసుకో. మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మనకంటే మనకు కాదు, మా ఆవిడకి. ఇది తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు, నీకు ఉద్యోగం వచ్చింది. ఈ కంపెనీకి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వనన్నారు. ఎవడేముంది, ఎవడేముంది నీకు? తమ్ముడు, కంప్యూటర్లో నువ్వే చదువుకున్నావు సార్? అంటే C++, జావా, ఒరికిల్, .NET, బేసిక్లీ కంప్యూటర్లోని కోర్సెస్ అన్నీ తెలుసు సార్. సిడీ చేయటం వచ్చా సార్? సిడీ చేయటం వచ్చా? డివిడి చేయడం కూడా వచ్చు సార్. సిడీ చేయటం వచ్చా? వచ్చు సార్. ఆసం ఆసం. ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఎవడు కావాలయ్యా? నా కంపెనీలో నీకు గ్యారంటీగా ఉద్యోగం ఇస్తున్నా, నేను హామీ ఇస్తున్నా. మీరేమనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్పు తమ్ముడు. పేషెంట్ తాలూకు ఎవరున్నారు? హే గర్ల్ వాయిస్. వాళ్ళన్నున్నాడు. అయితే పిలవండి. నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు. రండి. సార్ వస్తున్నారని చెప్పు. సారా? ఇక్కడ సార్ ఎవరు? మనమే. వస్తున్నామని చెప్పు. టూ మచ్ డూయింగ్ అన్నయ్య, టూ మచ్. తమ్ముడు తమ్ముడు చూసుకో, వెళ్ళొస్తా. సార్, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆటో గురించి కనుక్కున్నాను సార్. డ్రైవర్ మా ఏరియా వాడే. ఆ డ్రైవర్ నాకు బాగా తెలిసినోడే సార్. కార్తీ. తీసేవాం సార్. ఏం చూస్తున్నావు? జిప్పు. వావ్.
ఏమైంది? అది 5 గంటలకే నేను నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దపోయింది, ఇతనే నన్ను సేవ్ చేశాడు. ఓకే, నీ పేరేంటన్నావు? అది నా పేరు 1 మినిట్. హలో నాన్న శ్రీనివాసులు. చెప్పండి. నేను అదే పనిలో ఉన్నానమ్మా. మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట, వాడు నాకు రంకు మూడు రామస్వామిలా తగులుకున్నాడు. అవును, ప్రతి కంప్లైంట్ కి నానం రిచ్ చేస్తున్నారంట మీరు. మిమ్మల్ని అడగల, కొత్తిమీర. నీ పేరేంటన్నావు? వచ్చావా? వీడు అరుస్తాడు ఇప్పుడు. ఆటో వన్ వచ్చాడా? ఎవడాడు? వడ్డీ రాజా. వడ్డీ రాజా? నా సంగతి నీకు బాగా తెలుసు మానేక్. అదే కాల్మని, రాకెట్టు రాజా. కాల్మని, రాకెట్టు? అమ్మా, కాల్మని అంటే వడ్డీ లాగేసుకోవటం, పొలాలు లాగేసుకోవటం, ఇళ్ల పేపర్ లాగేసుకోవటం, లేడీస్ లాగేసుకోవటం. అరే, విజయవాడను మళ్ళీ పెద్దవాడు చేశారు కదరా. తమ్ముడు సార్, వాడిని నువ్వే డీల్ చేయాలి, వెళ్దాం పద. సార్ నేను ఎందుకండి సార్? మీరే తమ్ముడు. నా సంగతి నీకు తెలియదు, వాడు నా తమ్ముడిని ఆటోతో కుద్దాడు. అసలే నేను టెన్షన్తో ఉన్నాను, అనవసరంగా మటర్ చేస్తాను. మటర్ వేస్ట్ చేయొద్దు, నన్ను నేను కంట్రోల్లో ఉండాలకే నేను తీసుకెళ్తున్నాను. ప్లీజ్ సార్, నేను నీకు జాబిచ్చా అడగకుండానే నేను అడుగుతున్నాను, రావాలి తప్పదు. కమాన్. ఏమైంది వీడికి? యాక్సిడెంట్ లో పోయాడు. నేనే చంపేద్దాం అనుకున్నాను, నా కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఓ మనిషిని కూడా పట్టుకొచ్చాను. ఏ తమ్ముడు, ఒరే వడ్డీ రాజు, నా పర్మిషన్ లేకుండా ఎలా చచ్చిపోయావురా? నేను కదా నిన్ను చంపాలి, నా కత్తితో కదా నువ్వు పోవాలి. గాడ్ మస్ట్ బి క్రేజీ. టైం బ్యాడ్ అంటే ఇదే, కరెక్ట్గా ఆయి పొట్టు మీద ఆటో వచ్చి గుద్దేసింది. ఆటో గుద్దిన గుద్దికి ఆటోమేటిక్గా పోయాడు. తప్పకోండి 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 తప్పకోండి. ఐఎమ్ వెరీ సారీ, హీస్ నో మోర్ జెంటిల్మ్యాన్. అరే నువ్వు నిజమే డాక్టర్ వా? సినిమాల్లో డాక్టర్ వేషాలు వేసే డాక్టర్ వా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? డౌట్ రాక శవాలకి ఎంత ముందు శవాన్ని పట్టుకొని సారీ నో మోర్ అంటావు ఏంట్రా? క్రికెట్ చెప్పాలి. ఐఎమ్ వెరీ సారీ, నేను డ్యూటీ చేసి చాలా రోజులు అయ్యింది. నేను MBBS డాక్టర్ అండి. అవునా? అయితే సర్టిఫికెట్ చెప్తారా? సర్టిఫికెట్ ఇంట్లో ఫైల్ లో ఉంటుంది. మరి ఇంట్లో వైద్యం తీసుకోరా, ఇక్కడ చేస్తున్నావు రా, వెళ్ళి పుష్పం. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వురా పద్మావతి. సార్. ఎస్ సార్. ఎందుకు అది వెళ్ళి చెప్పండి. వద్దు, ఈ వడ్డీ రాజా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని చెప్పి కేసు బుక్ చేసుకో. ఓకే ఓకే. వడ్డీ రాజాని మనమే చంపేశామని చెప్పి స్టేట్ మొత్తం పబ్లిసిటీ మౌత్ తాకి చాలరా. సార్ ఏం తమ్ముడు? నేల్తాను సార్. అదేంటి తమ్ముడు, ఏదో సమస్య ఉందన్నావు? ప్రాబ్లం చచ్చిపోయింది. సమస్య చచ్చిపోయిందా? అవును సార్. వీళ్ళగా ఇంచుమించుగా అలాంటిదే. అవునులే, టైం బాగోలేనప్పుడు ఎన్ని డాన్సులు వేసినా కుదరదు తమ్ముడు, అదే టైం బాగున్నప్పుడు అదే డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే తమ్ముడు, ఆఫీసులో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజు, థ్యాంక్ యూ.
నీ పేరేంటి? అది సంజు సార్. సంజు, పొద్దున్న నువ్వు నాతో మాట్లాడవు కదా? వద్దు, మా స్టాఫ్. మీ స్టాఫ్? ఎస్. అయితే సంజు నువ్వు వెళ్ళు, వెళ్ళిపో తమ్ముడు, నేనున్నా, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. హలో, సాయంత్రం 5 నా కూతురు నా ఇంట్లో ఉంటుంది అన్నారు. ఇంట్లో నేను ఉన్నాను, నా కూతురు ఏది ఎక్కడ? ఫోటో అన్ని స్టేషన్లకు పంపించాం, ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తా. సార్, నేను అమూల్య మదర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ మనిషి పంతానికి పోయి నా కూతురు పరువుని బజార్కి ఎక్కిస్తున్నాడు. తల్లిగా నేను చెప్తున్నాను, నా కూతురు సంజు ఇద్దరు ప్రేమించుకున్నారు, మీరు దాన్ని వెతకడం మానేసి మీ పని చూసుకోండి. ఓకే ఓకే ఓకే. ఇంతకు మీ పేరేంటి? అది మంచి పేరు. అయితే చెప్పండి మరి. పద్మావతి. ఐ మల్వేల్ మంగ. నైస్ టాకింగ్ టు యూ. ఉంటా. వద్దు, ఎవరి ఫోను? హోమ్. పద్దు, నీకు హోమ్ మినిస్టర్ తెలుసా? యా సార్, నేను వెళ్ళొస్తాను, ఒక్క సెల్ఫీ. పద్దు, హోమ్ మినిస్టర్కి బాయ్ చెప్పు. ఓకే బాయ్. రై అన్నా, హోమ్ మినిస్టర్ ఎవర్రా? మేం కదన్నా మిమ్మల్ని. రే అన్న, ఎవరెవరికి పైసలు ఇచ్చిండో నాకు మాత్రమే తెలుసురా, నేనే లీడర్ని. రే, ఎవడి పిల్లల్ని పిల్లల్ని కిడ్నాప్ చేయాలనో నాకు మాత్రం తెలుసురా, నేనే లీడర్రా. ఏ పోరా. వాగు, నువ్వు ఓనా. నీ కట్టింది వడ్డీ రాజాకి రైట్ హ్యాండ్ రా, నేనే లెఫ్ట్ హ్యాండ్ రా.